మొన్న అసెంబ్లీలో ఖచ్చితంగా పెద్ద చర్చ జరుగుతుందని అనుకున్నాను ఎందుకంటే ఈ పరిస్థితి ఎప్పుడూ రాష్ట్రంలో లేదు ఖచ్చితంగా చర్చ జరుగుతుందని అనుకుని వెయిట్ చేస్తే చర్చ ఎటో పోయింది అసలు సంబంధం లేని విషయాల మీదకి చర్చ మారిపోయింది బడ్జెట్ లో ఎలా ఉంది పరిస్థితి ఎంత ఖర్చు పెట్టారు ఏం చేస్తున్నారు కాగ ఎందుకు ఇలా ఉంది అనేక రకాలైనటువంటి సీరియస్ సబ్జెక్ట్స్ చర్చిస్తారని అనుకుంటే ప్రారంభం నుంచే ఫస్ట్ డే నుంచే ఎక్కడ పోయిందో తెలియకుండా పోయింది అసెంబ్లీలోంచి బాయికాట్ చేసి వెళ్ళిపోయారు అప్పుడు ఆ శివారెడ్డి గారిని మాట చేస్తే రామారావు గారు వెళ్ళిపోయాడు బయటికి ఈయన మంత్రుల కింద చేశారు మా ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళి మంత్రుల కింద చేశారంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎమ్మెల్యేలతో సహా సంవత్సరం ముందే బయటకు వచ్చేసాడు ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లీడర్ నేను రానే రాను మళ్ళీ సీఎం అయితే వస్తాను లేకపోతే రానని ఈయన బయటకు వచ్చాడు ఈయనతో పాటు మెంబర్స్ కూడా మరి మొత్తం వెళ్ళరో కొన్నాళ్ళు వెళ్ళరో అర్థం అవ్వట్లేదు అసలు ఆలోచన వస్తుంది ఎందుకు ఈ ఎలక్షన్స్ అవీను ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు సీఎంగా డైరెక్ట్ ఓట్లేస్తే ఆయన కావాల్సిన వాళ్ళని పెట్టుకుని ఆయన పరిపాలన నడుపుతాడు ఈ అసెంబ్లీ అని ఎమ్మెల్యేలని వాళ్ళ జీతాలని మీటింగ్లని ఇవన్నీ అవసరమా ఇంత ఏకపక్షంగా వెళ్ళిపోతుంటే అపోజిషన్ అని లేకపోతే ఇంకా అసెంబ్లీ ఏముందండి అసలు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ అపోజిషనే వేదిక ఆ సమావేశాలు జరిగినప్పుడే వీళ్ళ యొక్క ఏవేవైతే ప్రజల తరఫున అడుగుదాం అనుకుంటున్నారో అడుగుతారు అటువంటిది అసలు అపోజిషన్ బాయ్కాట్ చేసి వెళ్ళిపోవటం అంటే రూలింగ్ పార్టీకి శుభ్రంగా బంగారం పళ్ళెల్లో పెట్టి ఇవ్వడం అనమాట మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మేము రానేరాము అడగనే అడగమని ఇదో కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయింది నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను ఒకసారి అయితే సుష్మా స్వరాజ్ గారిని వెళ్ళి పక్కన కూర్చొని అడిగాను మీకు పెద్ద ఆపర్చునిటీ కదా అపోజిషన్కి సమావేశాలు జరగడం అనేది పెద్ద ఆపర్చునిటీ ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పి బాయ్కట్ చేసి వెళ్ళిపోతారేంటి అంటే ఆవిడ నవ్వుతూ చెప్పింది ఏది జనాలకి ఈ వాళ్ళ సబ్జెక్ట్ ఎత్తామా లేదా వాళ్ళ సబ్జెక్ట్ మీద స్టాల్ చేసామా లేదా ప్రొసీడింగ్స్ అందుకని చెప్పి క్వశ్చన్ అవర్ స్టాల్ చేస్తాం అసలు క్వశ్చన్ అవర్ అంటేనే రూలింగ్ పార్టీకి మోస్ట్ ఎంబరాసింగ్ ఒక క్వశ్చన్ రాసి పంపిస్తాడు దానికి ఆన్సర్ ఏమో సెక్రటరీలు వాళ్ళు ఇస్తారు రెండో క్వశ్చన్ వేస్తాడు దానికి అప్పటికప్పుడు మినిస్టర్ చెప్పాలి ఆన్సర్ సెక్రటరీలు అవి ఏమి ఉంటానికి ఉండదు క్వశ్చన్ వేసినట్టు కాకుండా హౌస్లో ఎంతమంది అయినా క్వశ్చన్ వేయచ్చు రాజమండ్రి కాలేజీకి స్టేడియం కడుతున్నారా అన్న క్వశ్చన్ వేసాడు అనుకోండి ఈయన లేచి లేదు అని చెప్పి కూర్చుంటాడు అక్కడితో అయిపోరా ఎందుకు కట్టట్లేదు బాపట్లలో కట్టి ఇక్కడ ఎందుకు కట్టట్లేదు అని అడుగుతాడు ఇంకొక ఆయన లేచి రాష్ట్రం మొత్తం మీద ఉన్న కాలేజీల్లో ఎన్ని కాలేజీలకి స్టేడియంలు ఉన్నాయి స్టేడియంల మీద ఎంత ఖర్చు పెడుతున్నారు మొత్తం ప్రిపేర్ అయి రావాలి మినిస్టర్ మినిస్టర్ మాట్లాడలేకపోతే ప్రభుత్వానికి తలవంపులు ఇంత పెద్ద ఆపర్చునిటీని అక్కడ అలాగే ఉంది ఇక్కడ అలాగే ఉంది ఇక్కడ అయితే అసలు వెళ్ళలేదు ఇక్కడ చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి టైంలో లాస్ట్ సంవత్సరం వెళ్ళలేదు రామారావు గారి టైంలో రామారావు గారు వెళ్ళటం మానేశాక ఆయన శాసనసభ్యులు కూడా ఎవరో పెద్ద వెళ్ళేవారు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళని చెప్పాడు చాలా తప్పు చేస్తున్నారు అసెంబ్లీ అనేది అపోజిషన్ లేకపోతే అసెంబ్లీ లేదు అసెంబ్లీ అపోజిషన్ రూలింగ్ పార్టీ లేకపోతే డెమోక్రసీ లేదు ఎందుకంటే మనం డెమోక్రసీ అనుకోవటం ఏవో ప్రశ్నలు వేస్తారు ఎంబ్రాసింగ్ పొజిషన్లో పెడతారు ఏం కావాలంటే చేసుకుంటూ పోతున్నారు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.